డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గోశాల వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా రామవధూత యోగి శ్రీశ్రీ సీతారాంబాబు ఆశీస్సులతో శ్రీ సాయిబాబా మాస్టర్ పర్యవేక్షణలో శ్రీ పార్వతి సమేత గోలింగేశ్వర స్వామివారికి పూజ. గోశాల ప్రాంగణమంతా దీపాలు, పల్లకోత్సవం, జ్వాల తోరణం, సుమారు 30 కేజీల ఆవు నెయ్యితో మహాజ్యోతి వెలిగించుట, గోదావరి నదిలో దీపములు, గోదావరి హారతి కార్యక్రమాలన్నీ అత్యంత వైభవోపేతంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గోశాల వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా రామవధూత యోగి శ్రీశ్రీ సీతారాంబాబు ఆశీస్సులతో శ్రీ సాయిబాబా మాస్టర్ పర్యవేక్షణలో శ్రీ పార్వతి సమేత గోలింగేశ్వర స్వామివారికి పూజ. గోశాల ప్రాంగణమంతా దీపాలు, పల్లకోత్సవం, జ్వాల తోరణం, సుమారు 30 కేజీల ఆవు నెయ్యితో మహాజ్యోతి వెలిగించుట, గోదావరి నదిలో దీపములు, గోదావరి హారతి కార్యక్రమాలన్నీ అత్యంత వైభవోపేతంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమపోతున్నటువంటి కార్తీక శుద్ధ పూర్ణిమ సనాతన ధర్మంలో కార్తీక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ కార్తీక మాసంలో ప్రత్యేకించి పూర్ణిమ విశేషణ ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా కార్తీక పూర్ణిమ సందర్భంగా మరి శ్రీ సిటీ సత్సంగ ధార్మిక సేవా సమితి బ్రహ్మపుర ఆధ్వర్యంలో మరి పవిత్ర సిరిసాల గోశాల బ్రహ్మపురంలో ఈరోజు మహాత్మ గోదావరి దీపోత్సవ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా
ఇక్కడ మంది అన్ని మందిరాల్లో పూట దీపారాధన చేసుకొని అనంతరము జ్వాలతో నిర్మప చేసుకొని తర్వాత ఈ సందర్భంగా ఆవిరితో మహాజ్యోతిని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత గోదావరి మాత అంతా కూడా, గోదావరి గంగ అంతా కూడా మరి దీపాలు అలంకరించి గోదావరి మాత గంగామాత విశేషంగా దీపాలతో కలకలాడే విధంగా దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవి అయిన తర్వాత మరి సప్తగోదావరి మాతకి 7 పీఠాల మీద గంగని ప్రక్షేమ చేసి 7 ఎకరాల హారతి విశేషంగా గంగహారతి నిర్మించడం జరుగుతుంది. మరి ఇంకా మహా జరిగే పవిత్ర కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి ఆ పర్వదానికి పాత్ర చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాము.